హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో రైడ్కి వెళ్తున్నాం. ఈరోజు అయితే నాగార్జున సాగర్ ఉంది కదా, నాగార్జున సాగర్ డ్యామ్ అక్కడికి వెళ్తున్నాం. అది అండ్ వాటర్ ఫాల్స్ ఉంది ఎత్తిపోతాం అని. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇది చూడడానికి ఇది హైదరాబాద్ హైవే అనమాట, డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఈ సైడ్ నుంచి మంచి నియర్లీ ఒక 200 కిలోమీటర్స్ ఉండిద్ది అనమాట, 230 కిలోమీటర్స్ అలా ఉండిద్ది అనమాట. నాకు తెలిసి ఎగ్జాక్ట్లీ తెలియదు. నాకు ఇప్పుడైతే ప్రస్తుతం రూట్ మ్యాప్ పెట్టుకున్నాను. అటు నుంచి కారంపూర్ నుంచి వెళ్ళచ్చు ఆ రూట్, మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఈ సైడ్ నుంచి మళ్ళీ మాచర్లల్లి కూడా వెళ్ళచ్చు, లేకపోతే ఈ సైడ్ నుంచి మధ్యలో ఇంకో గ్యాప్ ఉంటుంది. ఇంకో మాచర్ల వెళ్ళేలా వెళ్ళచ్చు, లేకపోతే మధ్యలో ఇంకో డైవర్షన్ ఉంటుంది, ఆ డైవర్షన్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఇదైతే బ్రాహ్మణపల్లి, ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ కొట్టియాల. ఏదో ఉంది అసలు హైవే మాత్రం. నిన్న గుత్తికొండ వెళ్ళానుగా, గుత్తికొండ బిల్లం అసలుకి ఏం జరిగిందంటే అసలు నాకైతే దూల తీరింది. అసలుకి ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 6 పంచర్లు. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా తుమ్మల చెరువు, ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. చూడండి రూట్ చూడండి ఎలా ఉంది. కష్టం ఆ సైడ్ వెళ్తే ఇంకా ఏం లే. ఇంకా నమస్తే ఉన్నాయి కదా, ఈ సైడ్ కొడలు చూస్తున్నారు. ఫస్ట్ టోల్ గేట్ అనమాట మన రైడ్లో, టోల్ తుమ్మల చెరువు టోల్ ప్లాజా. ఆల్రెడీ ఇటు వచ్చినా నేను తిరిగిన రూటే తాచేపల్లి 9 కిలోమీటర్స్ అంట. ఫ్యూయల్ స్టాప్ అయితే ఒకటి తీసుకోవాలి. ఆల్రెడీ వెళ్ళిపోవచ్చు, ఫ్యూయల్ లెవెల్ అర్థం చేస్తుంది. 200 కిలోమీటర్స్ ఫ్యూయల్ రేంజ్ నాట్ ఏ ప్రాబ్లం. మనం వెళ్ళేది ఒక 83 కిలోమీటర్స్ సంథింగ్ ఎంత ఉంది అంటే మనం వెళ్ళేది 1 hour 42 minutes అంటే 71 కిలోమీటర్స్. రాజాపల్లి 7 కిలోమీటర్స్. హెల్మెట్ మార్చేయాలా బా, విన్ నాయిస్ మీకు కూడా చూడబుద్ది కాదు. అసలు ఏం మాట్లాడాలని అర్థం కూడా కాదు చాలా మంది వరకు. ఎందుకంటే ఈ వాయిస్ వస్తుంది కదా, నాయిస్ అనేది బయట నాయిసే ఎక్కువ వస్తుంది. విండ్ సౌండ్ ఉంది కదా, అది ఏంటంటే పాయింటెడ్ హెల్మెట్ కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు వచ్చి ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ ఎయిర్ అనేది ఈజీగా లోపల వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల మన స్పీడ్ అనేది స్పీడ్గా వెళ్తున్నాం అనుకోండి, ఇంకా సౌండ్ ఆ నాయిస్ ఆ విన్ నాయిస్ మొత్తం ఇంకా లోపలికి వచ్చేస్తుంది అనమాట, హెల్మెట్లో వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది. నేను మాట్లాడే మాట్లాడకుండా దాచేపల్లి ఎంటర్ అయినాం. నాకే తెలుసు రూట్ చాలా బాగా నచ్చిందబ్బా. అసలు ఎంత బాగుందంటే దీనికన్నా ఇంకా పెద్ద పని ఉండాలంటే అసలు మీకు కళ్ళు మూసి కళ్ళు తెలియలో ఇంక వెళ్ళిపోతాం. ఇంకా బాగుంది హైదరాబాద్ దాకా ఇలాగే ఉంది రోడ్డు. డైవర్షన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత డైవర్షన్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్. ఇది కూడా పెద్ద ఊరే, దాచేపల్లి అనేది మండలం. చూడండి పక్కనే ఫ్రూట్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. అలా చేసి కొన్ని మోడిఫికేషన్స్ భలే చేస్తా అసలు వాళ్ళకి. ఇలా భలే ఉంది అవ్వండి, యాక్సిడెంట్ పెట్టింది, లో ఫ్యూయల్ లెవెల్ పడింది. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ మన రైడ్లో. మరి ఫోన్ పే యాక్సెప్టెడా లేదా? అక్కడి నుంచి ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసాము. ఆ హైవే నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే ఇలా ఒకటే వచ్చింది రోడ్డు. అక్కడ బాగా 2 కిలోమీటర్స్ బాగుంది, కానీ మిగతా రోడ్ అంతా గలీజ్గా ఉంది. ఈ రోడ్లో గుంతలు ఉన్నాయి కదా, ఈ గుంతలు ఏం చేయొచ్చు అంటే నీళ్ళు పోసుకొని స్విమ్మింగ్ చేసుకోవచ్చు గుంతల్లో. గుంతలు చూడండి, అసలు ఎవడైనా స్పీడ్గా వచ్చి ఆ గుంతలు వేసే బండి, ముందు టైర్ రెండు టైర్ ఇంకేమైనా ఉందా లేదు, ఇంకా సమర్పణ ఇంకోడు
పెద్ద బండి కొంచెం గట్టి బండి అయితే పర్వాలే కొంచెం అడ్జస్టబుల్. ఇంకేదైనా యాక్సర్ కానీ ఇలాంటి ఎరగండి, ఇంకా ముందు పోరుకుపోతే ఇరిగిపోయింది. ఇంకా కప్ప వేరే ఉంటుంది, ఇంకా అడిగేది తీసుకోకుండా పోతే మొత్తం నైట్ పూట గుంతలు చూడండి, గుంతలు చూడండి ఎలా ఉన్నాయా. గుంతల రోడ్డు, ఈ రోడ్లయ్యి గుంతల రోడ్డు అని వేరు పెట్టాల. ఏం రోడ్ రా సామే, ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. ఏమంటే ఈ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, ఏంటంటే ఇవి ఒడ్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ ఒడ్లని నిల్వ చేస్తారు కదా, నిల్వ చేసే ప్లేస్ని కోల్డ్ స్టోరేజ్ కూడా కోల్డ్ స్టోర్, ధనలక్ష్మి కోల్డ్ స్టోరేజ్. ఏందన్నా ఇది, ఏం రోడ్ అన్నా ఇది, అమ్మా 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 అమ్మా, ఏదో మంచి రోడ్డు వచ్చినట్టుంది. ఏ ఊరు ఇది? ఏమో స్వామి, గురజాల, మా నియోజకవర్గం ఇది, గురజాల నియోజకవర్గం. ఓన్లీ వన్ టర్నింగ్ అంటే వన్ టర్న్, ఒక టర్నింగ్ మాత్రమే తీసుకున్నాము, అక్కడ ఒక డైవర్షన్ మాత్రమే తీసుకున్నాము. గురుగ్రామ్ నుంచి నెక్స్ట్ ఇవన్నీ ఇంకా కావచ్చు అని అంటే కరెక్ట్ అంటే ఇంకా ఏం డైవర్షన్ ఏం తీసుకోలే. ఫ్యూల్ స్టాప్ దగ్గర ఆగినాం కదా, అక్కడ ఒక డైవర్షన్ తీసుకున్నాం అంతే. ఒకప్పుడు ఈ కలర్స్ వేసేవాళ్ళు కాదు, ఈ పింక్ కలర్స్ వేస్తున్నారు ఇప్పుడు. ఈ హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ హాస్టల్స్, అది వేరే కలర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడేమో ఈ పింక్ కలర్స్ అలాంటివి వేస్తున్నారు. నేను కూడా చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే, నా 10th వరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే గుర్తులు పాఠశాల తాడికొండ. దేవతం చేసేవాళ్ళం అన్నారండి స్కూల్లో, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. అనా 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 షైన్ సౌండ్ వస్తుంది, ఏం సరే కొట్టాల. ఎలా అంటే గిలక్కే ఉంది చూడండి, గిలక్కే సౌండ్ వస్తుంది చూడండి, అలా వస్తుంది సౌండ్. ఊరు 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 ఇకేనా, గురజాల సిటీలోకి ఎంటర్ అయినాము. ఇది మా నియోజకవర్గం అన్నమాట, ఇది గవర్నమెంట్ కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంట. ఇక్కడే ఈ సైడ్ ఏమిటో, ఈ లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది. నేను అప్పుడు మా మమ్మీతో పాటు ఒకసారి వచ్చినా అంతే, అదే ఒకసారి వచ్చినా అంతే. ఈ సైడ్ ఇంకా ఫ్రంట్ ఆ లేకపోతే ఇక్కడేనా, చర్చ్ చూడండి భలే ఉంది. చర్చేనా? ఆ చర్చ్ భలే ఉంది. ఇంకా 1 అవరా ఏంది స్వామి, 40 కిలోమీటర్లు వెళ్తే ఇంకెప్పుడే వస్తాము. ఆగి అలా మంచి రోడ్ ఏమో ఉండదు ఇది, ఇక్కడ చూడండి మళ్ళీ సింగిల్ రోడ్ అయితే కూలేనైపోయింది. అనుకున్నా అనుకున్నా ఇది ఉంటుంది చూడండి అనుకున్నా. అవు ఏమి స్వామి, ఏంది ఇది, ఇది ఎక్కడ చూడలే. అంటే ఏంటంటే ఈ రూట్లో కూడా బస్సు డ్రైవర్లు అసలు ఎలా పోతారంటే అసలు అలా పోతారు, అసలు అసలు ఈ మామూలు కాదు అసలు. అమ్మ 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 అమ్మ, అసలు తగ్గేదని అనుకున్న వాడు బస్సులు అయితే వాళ్ళకి అలవాటు కదా ఈ రూటు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా వాళ్ళకి అలవాటు. రోడ్ అంతా తెలిసే ఉంటుంది వాళ్ళకి, ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయి కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. నాకు తెలిసి అయితే ఎన్ని గుంతలు ఉన్నాయి కూడా చెప్పచ్చు అనుకుంటా నాకు తెలిసి. అమ్మ 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 అబసరి ఉంది, గుర్తిస్తా వాడు అమ్మ. అమ్మ అమ్మ నల్ల మొన్నే పంచాలో వాడిని గుర్తు పెట్టుకోరమ్మ నేనుగా. ఏ రోడ్లు అంటే ఉన్నావు, ఏపీ రోడ్లు ఇవి. నాకేంటి వేసేవాడు నాకు తీసుకుపోయిందంటే లాగిపోయిందంటే అసలు ఆ కారు ఉండి మళ్ళీ పోతాను సప్ సప్ అనుకుని పోతాను. నాయ్
అమ్మ పోనీ అమ్మ వస్తున్నా సైడ్ చేస్తున్నా సమాపణం ఈరోజు నా బండి. నానికల్ వీటినోడు ఇంగ్లీష్ తెలుగు మళ్ళీ మాట్లాడుతున్నాడు అరమేళం లేదు మాట్లాడుకుంటుంటాడు. అమ్మా ఈ రోడ్డు మొత్తం ఇంకే ఉంటుంది ఆయన సాగే. అమ్మా ఇది కూడా ఉన్నాయి ఏ అర్వాచకం. అమ్మా బాబా అమ్మాయి 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 మంచిగా వచ్చిన నా సైడ్ కానా కాస్త వెనక సోను గడికి ఎలా ఉంది వెనక సోను సోను ఏంది ఏంది గుంతలేంది మార్పిరా గుంతలు మార్పిరా గుంతల్లో కాస్త కాదు గుంతల్లో నీళ్ళు పోపి స్విమ్మింగ్ చేద్దాం అయ్యో ఇలా అయితే రేపటికి వెళ్తాం మనం ఆహా ఇలా అయితే రేపటికి వెళ్తాం ఇంకా మనం చూడండి ఏమంటాడు కేటీఎం కాబట్టి కొంచెం సస్పెన్షన్కి కొంచెం బెటర్ అని అంటుండు సోను ఆ కారు ఎప్పుడు కొన్నాం సోను స్పీడ్ బ్రేకర్ వీళ్ళు చేయడమే ఇంకా సోను కానీ ఆకంతే గాల్లో వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళు చెప్తే ఇది ఏంటంటే స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ముందు అటెన్షన్ బోర్డులు ఉంటాయి కదా ఆ బోర్డులైనా పట్టాలి లేకపోతే ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర వైట్ మార్క్స్ ఉంటాయి కదా అంటే మార్క్స్లోనే ఇవ్వాలి ఆ మార్క్స్ అనేది చూస్తుందా స్పీడ్కి వెళ్తున్నాం అనుకోండి ఏమవుతుంది అంతే ఇంకా సంగతులు ఏం సోను మరి అదే చెప్పింది ఈ సైడ్ వద్దని చెప్పింది నేను ఆ సైడు దీనికన్నా కొంచెం బాగుండిద్ది రోడ్డు కారంపూడి నుంచి హైదరాబాద్ ఆ సైడు హైవే ఉంది చూడు అది స్ట్రైట్ వెళ్ళిపోవడమే స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకో రూట్లో కలుస్తాం అనమాట అటు విజయవాడ హైదరాబాద్ హైవేలో కలుస్తాం అనమాట అది ఇది చింతాల అంట చింతాల ఇందాల అక్కడ చదివినాం కదా నువ్వు చర్చ్ చూడండి లెఫ్ట్ సైడ్లో బాగుంది బాగుంది ఈ టవర్ ఏందమ్మా నీకు చూడండి చర్చ్ చూడండి చర్చ్లు బాగున్నాయి ఇక్కడ నేను ఇప్పుడు కట్టినట్టు లేదు ఎప్పటికో అనుకుందా పూర్వకాలం అనుకుంటా లేదా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు లేదా అమ్మ ఇదిగోండి ఇలా ఉంటే బాగుండింది స్పీడ్ బ్రేకర్ అంటే అది కొన్ని అక్కడ కొన్ని ఒక రెండు చూడండి ఇలా ఉంటే బాగుంటాయి స్పీడ్ బ్రేకర్ బాగుంటాయి అంటే కొంచెం సేఫ్గా ఉంటాం అనమాట స్పీడ్ వచ్చిందంటే కంట్రోల్ అవుతాం మనం నైట్ పూట కూడా ఏంటంటే మన లైట్ ఫోకస్కి అవి కొంచెం షైన్ అవుతాయి షైన్ అయినప్పుడు మనకు అర్థమైపోయింది అన్న ఆటోమేటిక్గా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అని అర్థమైపోయింది మంచి రోడ్డు వచ్చింది అనుకుంటే మళ్ళీ డైవర్షన్ ఇక్కడ టెంపుల్ ఉన్నట్టుంది డైవర్షన్ ఏం లేదు జస్ట్ టర్నింగ్ మాత్రమే ఇప్పుడు మార్చర్లో వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా 26 కిలోమీటర్స్ ఏందబ్బా ఇది మచ్చలు కూడా కొంచెం పెద్ద సిటీ ఊరు ఎంట్రన్సే మమ్మల్ని స్వాగతం పలికింది గుంతల రోడ్డుతో అరే మాస్క్ తెచ్చుకోలే తెచ్చుకున్నావా ఇంకా పోలీసులు కనబడితే వెంటనే పెట్టుకో మాస్క్ రూపాయలు
అసలు అరాచకమైంది తెలుసా, మా ఊరు హైదరాబాద్ లో మాస్క్ లేదు వాడి దగ్గర. మొన్న హైదరాబాద్ వెళ్ళినాం కదా ఒకసారి, హైదరాబాద్ లో దెబ్బకి 100 రూపాయలు పెట్టి పోయి మాస్క్ తీసుకున్నంట. 100 రూపాయలు అంట మాస్క్ మార్చర్ల పెద్దదే, చాలా పెద్దది, చాలా పెద్ద కజారియా. ఏందమ్మా కజారియా, పేర్లు భలే వింటే ఉంటాయి కొన్ని కొన్ని పేర్లు. అరే అన్నా లేవుతుంది ఉంటాయి. ఇప్పుడు వీడియో క్వాలిటీ బాగున్నా కానీ ఆడియో క్వాలిటీ లేకపోతే ఎవరికైనా చూడబుద్ది కాదు కదా, నేను చెప్పింది నిజమే కదా. కామెంట్ చేయండి కింద, కామెంట్ చేయకపోతే ఎట్లా, మీరు కామెంట్ చేయాలి కదా, చేసేనే కదా నాకు తెలిసి. అన్న ఏందా అన్నది, సెకండ్ రైల్వే క్రాసింగ్ మన రైడ్లో కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చర్లో. మార్చర్లో వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ తిన్నాం మేము బిర్యానీ తిన్నాం, బాగుంది. మరే బస్ స్టాండ్ ఆపోజిట్లోని కరెక్ట్గా ఇక్కడ బ్యాక్ సైడా, బ్యాక్ సైడ్ అండి. అన్న పోనీ అన్నా ఏందన్నా, ఇట్లా అయితే ఎట్లా అన్నా, తవ్వు తబలా పోనీ తబలా. ఇవన్నా అసలు నెంబర్ లేడు కూడా లేదు అసలుకి, ఎంత మాట్లాడినా కానీ వా ఈ సౌండ్ ఉండిద్ది కదా విన్ను సౌండ్, ఆ సౌండ్ అసలు బాగా ఇరిటేట్ చేస్తుంది అసలుకి నాకైతే. బట్ మళ్ళీ హెల్మెట్లోకి మళ్ళీ ఏ రావట్లేదు అసలు, విన్ను రావట్లేదు అసలుకి హెల్మెట్లోకి. కానీ వీడియో తర్వాత చూసుకుంటే ఎడిటింగ్ అప్పుడు అసలుకి నా నేను మాట్లాడిన దానికన్నా ఈ బయట నుంచి వచ్చిన సౌండ్ ఎక్కువ వస్తుంది అసలుకి. చూద్దాం, చూసి కొంచెం బడ్జెట్ చూసుకొని హెల్మెట్ మార్చేస్తాం, మంచి హెల్మెట్ తీసుకుంటాం. ఇప్పుడు ఎంజూడు షార్ట్ లేస్తాడు ఏలియండి అన్న, షార్ట్ ముగించరాదు అన్న. ఈ నెంబర్ ప్లేట్ కూడా లేదు అసలు, గ్రేట్ సైడ్ అక్కడ నేను అవుదాం పాట పాడాలన్న మా రోడ్. ఏంటిది అది హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ కాయల ఇది, హైబ్రిడ్ చెట్లు అయ్యి మామిడి ఆపు కాపు జావకాయ తోట దగ్గర ఆపుతున్నా. ఏమో నాకి తెలుసు, ఒకప్పుడు అది ఉందేమో రోడ్డు ఇక్కడ ఆపేలా, టర్నింగ్ రా వేస్తారు దెబ్బకి వచ్చి బస్సులు మారోళ్ళు కాదు, ఒక ఏటు వేస్తారు ఇంకా ఈ ప్లేస్ ఆపితే. ఏంది ఇది ఇంత పెద్ద టర్నింగ్, ఏం కనబడదు ఇంకా వస్తే అట్ట 13 కిలోమీటర్లు ఉంది ఇంకా చెప్పొచ్చు ఉంది. టెంపుల్ ఒకటి ఉంది బ్యాక్ సైడ్, గుడి ఒకటి ఉంది, సాయిబాబా ఓం సాయిరామ్. ఓ ఎన్నైంది, అయ్యో 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 ఏందబ్బా ఇది, ఇది ఏంది ఇది ఇలా పడింది, ఇది అట్టట్ట పడింది, ఇది అట్టట్ట పడదురు అది. చూడు వీలు చేసి దాని మీద ఎక్కియాల టైరు. ఏందో ఉంది చదువుతాం అవి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ అంటే వాటర్ని, వాటర్ ఉండిద్ది కదరా సబ్స్టేషన్ ఇది, నాగార్జున సాగర్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఫ్లో ఉండిద్ది కదా, ఆ ఫ్లో నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తారనమాట, కరెంట్ తయారు చేస్తారు అది సబ్స్టేషన్ అనమాట. ఇది అయితే దాదాపు వచ్చేసాం చూడండి, చెక్ పోస్ట్ లాగా ఉంది.
చెడు ఎత్తిపోతలు అయితే అనుకుంటాను తెలిసి ఎత్తిపోతలు. వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా, ఆ సైడ్ వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్స్ రా, పైనుంచి నీళ్లు పడతా ఉండే వీడు కొండల పైన నుంచి వెళ్దాం. వాటర్ ఫాల్స్ ఉంటే ఎవరు తెలియదండి మా వాడికి. మీకు ఈ లొకేషన్ చూపించడానికి మళ్ళీ కెమెరా ఆన్ చేశాను. చూడండి అసలుకి బల్లే అంటే ఆ బల్లే ఉంది, అసలుకి చాలా అద్భుతంగా ఉంది. అసలు వెనకాల అక్కడైతే అసలు పోలేదండి. అసలు చూద్దాం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి అటు బ్యాక్ టౌన్ సైడ్ వెళ్తాం కదా, అక్కడైతే ఇంకా బాగుంది. అసలు వలే ఉంది, అసలుకి ఆనందానికి హద్దు లేదు. అసలు బ్యూటిఫుల్, అసలుకి ఈ గ్రీనరీ కానీ ఎంత. ఘాట్ సెక్షన్ ఇది, అంటే ఘాట్ అంటే ఓన్లీ కర్వ్స్ అంతే, కర్వ్స్ మాత్రం కర్వ్స్ మాత్రమే ఉన్నాయి. ఫుడ్ మాత్రం ఉంటే బల్లే, అసలు ఈ కర్వ్స్ను బల్లే అనే చేయొచ్చు. రైట్ సైడే వెళ్ళాలి. వాటర్ లేదండి, నేను చూశాను కదా వదిలి పెట్టినట్టు. ఎవరు స్టేటస్ పెట్టాడు లేకపోతే వదిలి మళ్ళీ ఆపేశారా ఎన్ని కొమ్మ తీసి. ప్రస్తుతానికి ఎక్కడున్నానో చూపిస్తాను చూడండి. బాగా కనబడట్లేదే. ఓ షిట్, ఏదమ్మా కనబడట్లేదు. ఏంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ప్రస్తుతం కనబడట్లేదు. సాగర్ డ్యామ్, సాగర్ డ్యామ్ మీద ఉన్నాం మీకు ప్రస్తుతం. చూడండి భలే అంటే భలేగా ఉంది, అసలు చాలా అద్భుతంగా ఉంది. కనబడట్లేదు, క్లియర్ కనబడట్లేదు, ఫోకస్ ఏమో అవ్వట్లేదు, ఫోకస్ అవ్వట్లేదు. అది 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 ఇక్కడ 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 ఈ సైడ్ చూడండి, ఇక్కడ చూడండి, ఫోకస్ అవ్వట్లేదులే. కానీ బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, ఇది బ్యాక్ సైడ్కి గ్రీనరీ చూడండి ఎలా ఉంది. భలే ఉంది కదా, ఆ సైడ్ అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాము ఈ సైడ్ నుంచి. రైట్ కనబడుతుంది ఇది, ఆ సైడ్ నుంచి అలా బ్రిడ్జ్ ఎక్కేసి ఇలా వచ్చాము. అలా పైన నుంచి కింద వచ్చేసి ఆ సైడ్ బండి అక్కడ ఆపేసి పెద్ద టాస్క్ జరిగింది, గోడ దూకి వచ్చినాం. ఇది ఎలా లేదనుకుంటా, ఒకప్పుడు ఇది ఉండేది, ఒకప్పుడు ఇది పెద్ద రోడ్ అన్నమాట. ఫస్ట్ వాడేది ఇదే రోడ్ అనమాట. ఇంకేమింది, వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అయ్యేసరికి ఏం చేశారంటే, అది కాక ఇది ఓల్డ్ బ్రిడ్జ్ కదా, ఓల్డ్ బ్రిడ్జ్ అయ్యేసరికి ముందైతే కూలిపోయింది, అక్కడ కూలిపోయింది. మరి కూల్చారో అయితే మనకి నాకైతే తెలియదు, బట్ లేదు అక్కడ మధ్యలో కట్ అయిపోయింది ఎందుకో మరి తెలియదు. మరి ఆ సైడ్ కూడా గోడేశారు, ఎవరిని రానియకుండా ఈ సైడ్, ఈ సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా గోడ కట్టేశారు. మేమేం చేసామంటే గోడ దూకొచ్చాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది చూడండి. వెనకాల అసలు గ్రీనరీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అర్థమవుతుంది సారీ. ఈ చూడండి పట్టాలా లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లేదు. రైలు పట్టాలి, రైలు పట్టాలి, చిన్న రైలు పట్టాలి అనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ భలే వచ్చేవాళ్ళు భలే ఉన్నాయి, ఫుడ్ భలే ఉన్నాయి ట్రాక్లో. ఎంత ఒక అడుగు ఫస్ట్లో ఒక అడుగు తిప్పదానికి తీసుకొచ్చేవాళ్ళు. పుష్కర ఘాట్ అనమాట, అక్కడ ఒకటి ఉంది పుష్కర ఘాట్. ఆ సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ కనబడలే, ఫ్రంట్ కెమెరా కదా సరిగ్గా అర్థం కాదు. మధ్యలో చూడండి ఇక్కడ కొంచెం దూకితే ఇంకేం లే, పడిపోవడమే. చూడండి ఇక్కడ భలే ఉంది, ఇక పక్షులు ఉన్నాయి అక్కడ రాళ్ళ మీద. ఇప్పుడు ఇలా వెళ్ళేసి అసలుకి మేము ఆ సైడ్ నుంచి అటు వెళ్ళాల్సింది, మరి ఇటు వచ్చేసాము. ఇది ఈ ప్లేస్ చూసేసి
ఎలాగైనా ఇక్కడికి వెళ్ళాలని. దీని మీద బండి కూడా వచ్చి ఉండదు, ఇంకా సూపర్ సూపర్ ఉండేది అసలుకి. బట్ ఇక్కడ గోడ కట్టేశారు, ఎక్కడైనా ఎక్కువ ఫోటోలు దిగేవాళ్ళం, ప్రతిరోజు ఒక్కొక్క ఫోటో పెట్టేవాళ్ళం 50 రోజులు దాకా. ఆ రోజుకో బండి తెచ్చుకుంటుంటే రోజుకో ఫోటో అప్లోడ్ అయ్యేది స్టార్ట్. అసలు చాలా బాగుంది అక్కడ వరకు. మరి వెళ్తే ఏమంటారేమో, ఎవరైనా చూస్తే అనొచ్చు ఏమైనా అన్నా కానీ. ఇప్పుడు డోర్లు తీయాలి అవ్వాలి అని అసలుకి గేట్లు ఓపెన్ చేసి ఇప్పుడు మా పరిస్థితి ఏంది. నో ప్రాబ్లం ఏం కాదులే, కానీ హైట్లోనే ఉంది ఇది, చాలా హైట్లోనే ఉంది. ఇది చూడండి మధ్యలో ఒరే ఏంద్రా సరేను. ఫైనల్గా ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాం కదా, వెళ్ళిన కాసేపటికి ఇంకొంచెం లోపలికి ఆ సైడు బ్రేక్ అయిందని చెప్పాను కదా, మధ్యలో ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఆ సైడ్ వెళ్తుంటే ఏంటంటే మమ్మల్ని చూసి కెమెరాస్ ఉంటాయి కదా, సీసీ కెమెరాస్ అక్కడ, అట్లా చూసి సరన్ అనేది వచ్చిందనమాట. అంటే అక్కడ దాని మీదకి ఎలా లేదు, మేమేంటంటే చూద్దామని వెళ్ళాము. అక్కడ ఏ బోర్డు అయితే ఏమీ లేదు అక్కడ పెట్టి, పెట్టుంటే వెళ్ళేవాళ్ళం కాదు. బట్ ఏంటంటే ఇంకా గోడ దూకి వెళ్ళేసి చూసేసి కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసి వచ్చాము. ఆ సరన్ పోయిన నెంబర్లో ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇంకెందుకు మనకి ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో లెంత్ రావడంతో నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన వీడియో క్లిప్స్ ఉంటాయి కదా, అవి నెక్స్ట్ వీడియో మన ఛానల్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద మాత్రం కామెంట్ చేయండి. మీ అందరికి ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు మీరు మంచి కామెంట్ చేశారనుకోండి, అంటే ఈ వీడియో ఎలాగుందో దాన్ని బట్టి కామెంట్ చేశారనుకోండి, ఇలా కాదు అలా చెయ్యి, లేకపోతే అలా మాట్లాడు ఇలా మాట్లాడు, లేకపోతే సౌండ్ అనేది సౌండ్ క్వాలిటీ అనేది పెంచండి, అలా కొన్ని సజెషన్స్ ఉంటాయి కదా, అలాంటివి కింద కామెంట్లో ఇచ్చేయండి. నేను వాటిని చూసుకొని దాన్ని బట్టి ఏం చేయాలో దాన్ని బట్టి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.